సంఘము ఈ 5వ అధ్యాయంలోకి ప్రారంభ దశలో ఉంది. ఆదిమ సంఘం ప్రారంభ దశలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు ఈ రోజుల కంటే. ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా మరి పనిచేస్తున్నాడు. కారణం ఏంటంటే అక్కడ అపోస్తలు ఉన్నారు. మరి ఇప్పుడు అపోస్తలు లేరు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఆయన శక్తి కూడా అందుబాటులో ఉంది. అయితే ఆ రోజుల్లో ప్రసంగ ప్రారంభ దినాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేయటం వల్ల అనేకమైన అద్భుత కార్యాలు జరిగాయి. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే అననీయా తన భార్య అయిన సప్పీరా. అననీయాస్ అంటే గాడ్ ఈస్ గ్రేసియస్. అననీయా అంటే దేవుడు దయగలవాడు, దయాళుడు అని అర్థం. అది సఫీరా మీన్స్ బ్యూటిఫుల్. సఫీరా అంటే అందమైనది అని అర్థం. కానీ వీరు పేరుకు తగినట్లుగా వీరు జీవించలేదు. అయితే ఇక్కడ అననీయా సఫీరాలకు కొంత భూమి ఉంది. అననీయా సఫీరాలు కూడా రక్షించబడిన వారే. మీరు అది గమనించాలి. వారు కూడా విశ్వాసులే. వారు కూడా సంఘములో చేర్చబడిన వారే. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మను వాళ్ళు మోసపుచ్చారు. అంటే పరిశుద్ధాత్మను అనే అనుభవాన్ని పొందిన వాళ్ళు విశ్వాసులు. కనుక పొరపాటున అన్య సభ్యురాలు అవిశ్వాసం అనుకోవద్దు. అన్య అసభ్యురాలు దేవుని మీద విశ్వాసించారు, సంఘంలో చేర్చబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. ఆ తర్వాత వారి జీవితంలో జరిగిన సంఘటన ఇది. కాబట్టి జరిగిన వృత్తాంతం ఏమిటంటే వారికి కొంత పొలం ఉంది. ఆ పొలాన్ని వాళ్ళు అమ్మారు. ఆ పొలం అమ్మమని వాళ్ళకి ఎవరు చెప్పలేదు. అయితే వారు చనిపోవడానికి కారణాలు ఏమిటి? చూడండి, కొన్నిసార్లు వారు దేవునికి ఇచ్చి చచ్చిపోయారు. అసలు దేవునికి ఇవ్వకపోతే మరి ఏమి రాకపోయేమో. ఇచ్చి చచ్చిపోవడం ఇంకా విచారం ఇది. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు పొలం అమ్మారు. ఎందుకు పొలం అమ్మారు? ఎందుకు పొలం అమ్మారంటే వారు గర్వం వచ్చింది వాళ్ళకి. మొట్టమొదటిగా వారి పతనానికి వారి చావుకు మూలం ఏమిటంటే గర్వం. ఏమిటి గర్వం అంటే, గర్వం అనేది చాలా ప్రమాదకరమైంది. దేవుడు గర్విస్తున్న ఎదిరించేవాడిగా ఉన్నాడు. చూడండి ఆ మాటలు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నాయి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు. చూసారా, గర్వము అహంకారం అంటే దేవుడికి అసహ్యం. అది ఎవరమైనా మనం గర్వం కలిగి ఉంటే మనం దేవునికి అసహ్యంగా జీవిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. గర్వం అనేది సైతాన్ యొక్క గుణలక్షణం. దేవుని యొక్క లక్షణం ఏమిటంటే తగ్గించుకోవటం. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడు అని ప్రభు చెప్తాడు. ప్రభు తగ్గించుకునేవాడు. ఆయన దీనుడై తగ్గించుకున్నాడు. మరి మన కొరకై పరలోకాన్ని విడిచిపెట్టి భూమికి రిక్తుడిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. మరి పరిచర్య చేసేవాడిగా, దాసుడిగా ఆయన ఏదో కొంచెం కలవర శిలవను మోసి మన కొరకే ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారి సూనం ఏమిటంటే దేవుడై ఉండి మానవుడిగా ఆయన వచ్చాడు. సృష్టికర్త సృష్టముగా మారాడు. ఎవరు? దేవుడు. యేసు ప్రభు వారు సృష్టికర్త సృష్టముగా అంటే మనలాగా ఆయన మారాడు. సృష్టమైన అపవాది సృష్టికర్త వలె తను తాను హెచ్చించుకున్నాడు. అర్థమైందా? కాబట్టి సృష్టిపోయిన వాడు అపవాది, వాడు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలని చూశాడు. మీరు కనుక యశోగ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నన్ను నేను హెచ్చించుకుందును అమ్మాట చదువుదామా. యశోగ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యశోగ్రంథం 14:12. తేజో నక్షత్రమా, వేకోచుక్క పడితివి, నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు ఒక నరకంలో ఒక మూలకు చూయబడితివి. చూసారా, అనుకుంది. అంతే, ఏమనుకుంది సైతాన్ అంటే, సైతాను అతను కూడా పూర్వ దినాల్లో భూమి మీద పడిపోయే పడకునుకు అతను కూడా ఒక ప్రధాన దూతగా ఉన్నాడు.
మిఖాయేల వలె గాబ్రియేల వలె వాళ్ళకు మించిన సౌందర్యం మహిమ దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు. లూసిఫర్ కూడా ఒక ప్రధానమైన దూత. ఇక ఆ లూసిఫర్ కింద అందరూ ఉన్నారు, మిఖాయేలైనా గాబ్రియేలైనా కెరూబులైనా సెరూబులైనా మరి దేవదూతులైనా వారు ఎవరైనా సరే ఈ లూసిఫర్ కిందనే. ఇక లూసిఫర్ పైన ఉన్నది ఎవరు? ఒకే ఒక్కడు, ఆయన దేవుడు. ఇక అనుకుంది ఆ సైతాన్ అనుకున్నాడు, ఇంకెందుకు అందరూ నా కింద ఉన్నారు, నా మహిమను చూస్తున్నారు, తేజో నక్షత్రమా వేకో చుక్క, సంబోధన చూసి ఎంత బాగుంది, తేజో నక్షత్రమా వేకో చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, ఆకాశం నుంచి కింద భూమికి పడిపోయాడు, పాతాళానికి త్రోయబడ్డాడని దేవుని వాక్యంలో ఇది కాపాడుకుంటే హెచ్చించుకున్నాడు. దేవునికి పైగా ఉత్తర దిక్కున సభాపర్వతం మీదికి అంతకన్న ముందు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చుతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతతో నన్ను సమానుడిగా చేసుకుందునని నీ మనసు దేవునితో సమానంగా చేసుకోవాలనుకుంది పడిపోయాడు లూసిఫర్. ఇప్పుడు దేవదూత ఇప్పుడు దయమే కూర్చుంది. కనుక ఎవడు గర్విస్తాడు? బైబిల్లో మొట్టమొదటి పాపం ఏమిటంటే గర్వం, అవిధేయత అంటారు చాలామంది. ఆదామావులు అవిధేయత చూపించిన తర్వాత ఆదామావుల కంటే ముందు పరలోకంలో పాపం ఉంది. ఎవరు చేశారంటే ఈ యొక్క లూసిఫరు. అతను గర్వపడ్డాడు, గర్వించాడు, పడద్రోయబడ్డాడు. కాబట్టి గర్విస్తున్న ఎవరినైనా సరే దేవుడు పడద్రోహిస్తాడు. గర్వము నాశనం ముందు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారము నిలుచును. కనుక అహంకారము గర్వం అనేది అది సైతాన లక్షణం. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తోటి విశ్వాసం ముందు తగ్గించుకోవాలి, ఒకరితో ఒకరు తగ్గించుకోవాలి, సేవకుల ముందు, పరిచారకుల ముందు, బాధ్యత సహోదరులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా నేను కూడా అంతే, నేను మీ ముందు, మీరు నా ముందు, ఒకరి కోసం ఒకరు. ఇక్కడ ఎవరు గొప్పలు లేరు. యేసు ప్రభువు జీవించినంత కాలం శిష్యులకు ఏమిటంటే మనలో ఎవడు గొప్ప అని వాళ్ళకి ఆలోచన ఉంది. మనలో ఎవడు గొప్ప అని ఆలోచించారు. పేదలు అనుకునేవాడు నేను క్యాప్టెన్ని, నేను గొప్ప. ఇక యాకోబు వ్యవహారాలు వాళ్ళకు సింహాసనాలు కావాలి. ఇసుకర్ జీవితాకైతే ఎట్లా విషయంలో గడిచొచ్చింది. ఇప్పుడు కూడా మనలో ఎవడు గొప్పవాడో పోటీ. ఒక్కసారి యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏక మనసు వచ్చింది. బైబిల్లో మొదటి అధ్యాయంలో, మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం, మూడవ అధ్యాయం, నాలుగో అధ్యాయం, ఐదో అధ్యాయంలో రాయబడిన ఏక మనస్సు, ఏక మనస్సు, ఏక మనస్సు సింగిల్ మైండ్ వచ్చింది. పునరుత్నమైన యేసు పునరుత్నం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఐక్యత వచ్చింది. యేసుప్రభు వారు తమ్ముళ్ళు అనుకోలేదు. ఎవరన్నారు ఇలా అనొచ్చు, యేసుప్రభు వారి తర్వాత కుటుంబం మేమే కదా, మా నాయన మేమే కదా తమ్ముళ్ళు, ఇదంతా ఆధిపత్యంత మాదే, ఈ సంఘం అంతా మాదే అని వాళ్ళు అనలేదు. లేదా పేదలు విశ్వాసం కూడా అనలేదు అంట. కానీ అందరూ కూడా సమానంగా కలిసి పనిచేశారు, సమిష్టిగా పనిచేశారు. సంఘం అనేది సమిష్టి పరిచర్య. కాబట్టి ఎవరు కూడా హెచ్చించుకోవడానికి లేదు. ఇక్కడ అన్యా సత్యరాలు చేసిన పాపం ఏమిటంటే అంతకన్నా ముందు ఈ యొక్క యోసేపు చూడండి, అపోస్తల కార్యములు 4:36 కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒక ఉండేను, ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమించు బర్నబాని పేరు పెట్టుకుని, ఇతడు భూమి గలవాడే ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టను. అది ఇప్పుడు బర్నబా ఏం చేస్తాడంటే ఎంతో సంపన్నుడు, ఎంతో ధనవంతుడు కాబట్టి ఆయనకున్న ఆస్తి అంతా అమ్మి ఎంత డబ్బు వచ్చిందో అంత తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. పెట్టిన తర్వాత సంఘం అంతా ఈ యొక్క బర్నబాను పొగటం మొదలుపెట్టారు. నిజంగా బర్నబా ఎంత గొప్పవాడు, ఎంత త్యాగం చేశాడు చూడు, ఎంత అనుకున్న ఆస్తి అంతా తీసుకొచ్చి ఏమీ మిగిల్చుకోకుండా సంఘానికి ఇచ్చి వేశాడు, దేవునికి ఇచ్చాడని చెప్పి బర్నబాను పొగడటం మొదలుపెట్టారు సంఘం అంతా. అంటే బర్నబా తను పోగొట్టుకోవాలని పెట్టలేదు, కానీ బర్నబా యథార్థమైన హృదయంతో మంచి మనస్సుతో పేద ప్రజలకు సహాయం చేయాలి. చూడండి అక్కడ రాయబడిన మాటలు 34 భూములైనను ఇళ్ళైన 4:34 భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదము యొక్క పెట్టుచు వచ్చి ఎంత వెల ఉందో అంతవరకు తీసుకొచ్చి పెట్టారు. ఏమి దాంట్లో ఏమి దాచుకోలేదు. కాబట్టి ఇప్పుడు బర్నబా కూడా పనిచేశాడు. బర్నబా ఇంకా ఎక్కువ పెట్టాడు, తనకున్న ఆస్తినంతా కూడా దేవునికి ఇచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఎవరికి? అన్యా సభ్యురాలకి. చూడు అందరూ బర్నబాను పొగుడుతున్నారు,
అందరూ బర్నబాను కీర్తిస్తున్నారు. ఒకవేళ మనం కూడా మన ఆస్తిని కూడా వచ్చి అమ్మి తీసుకుని వస్తే అందరూ మనకు కూడా కనత వస్తుంది, మనకు కూడా మహిమ వస్తుంది. కాలం మనం మహిమ గురించి చూస్తాం. దేవునికి మహిమ కాదు కానీ మనకు మహిమ రావాలి. చాలామంది ఈ సంఘంలో మరి దేవుడికి మహిమను విడిచిపెట్టి వారికి మహిమ రావాలి, వారి పేరు కీర్తించబడాలి, వారు కనబడాలన్నట్టుగా కోరుకుంటారు. అది మంచిది కాదు. కాబట్టి మనం ఏమి చేస్తున్నాం? మీరు భోజనం చేస్తున్నాం, మీరు మౌనం చేస్తున్నాం, మీరు ఏమి చేస్తున్నాం? దేవుని మహిమ కొరకై చే ఆయన మహిమ కొరకై చేయాల్సింది తప్ప. అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మహిమ కొరకు చేశారు. కాబట్టి గర్వం వచ్చింది వాళ్ళకి. అందరూ మమ్మల్ని గొప్పగా ఆడుకుంటారు. కాబట్టి నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఇష్టపూర్వకంగా యథార్థంగా వారు దేవుని కొరకై తెలియదు. అది వారి నష్టపోవడానికి కారణం. దేవుని కొరకు ఏదైనా మనం చేస్తే ఎలా చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలి. బాధపడుతూ నసుగుతూ వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు అంత చేయకూడదు. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయం 6వ వచనం మనుషులను సంతోషపెట్టువారు చేయినట్లు కంటికి కనబాటుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తంలో మనపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దేవుని మందిరంలో మనం సేవ చేయాలంటే ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా. మరి దేవునికి చేస్తున్నాం, ఏదైనా ఒక కానుక ఇస్తున్నామంటే దేవునికి ఇస్తున్నాం. ఏదైనా మందిరంలో పరిచయం వంట పరిచయం చేస్తున్నాం, దేవుని మందిరంలో బాధ్యత వహిస్తున్నాం, దేవుని మందిరంలో పనిచేస్తున్నామంటే మనుషుల కోసం కాదు దేవునికి చేసినట్లే ఇష్టపూర్వకంగా. చూడండి, మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడటమే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్లే ఇష్టపూర్వకంగా చేయడం. అట్లా చేయాలి మనం. అట్లా చేయకుంటే మనం ఏది ప్రతిఫలం పొందుకోము. మనం కష్టం చేస్తాం, చదువుతాం, ఉరుగుతాం, ప్రతి నెల నాకే డ్యూటీ రాస్తారా, ఇంకా నేనే ఎప్పుడు చేయాలా? చూడండి, ఇది ఇలాంటి ఆలోచన మంచిది కాదు. నువ్వు ఎంత ఎక్కువ దేవుని మందిరంలో పనిచేస్తే అంత ధన్యత లేదు. దేవుడు అసలు లేదు. బైబిల్లో దేవునికి చేసినట్టు మనం చేయాలి. కాబట్టి మనపూర్వకంగా, మనస్సుపూర్వకంగా చేయాలి. ఏం చేసినా సంతోషంగా మనపూర్వకంగా జరిగించాలి దేవుని చిత్తానికి. అనియ సత్రాలు ఏం చేశారంటే అట్లా చేయలే. వాళ్ళు దేవుని చిత్తాన్ని మనపూర్వకం కాదు కానీ వాళ్ళ సొంత ఘనతను కోరుకున్నారు. వారు గర్వపడ్డారు, అందరూ మమ్మల్ని పోగొడితే ఎంత బాగుంటుందో కదా, అందరూ మమ్మల్ని పొగడాలా, అందరూ మమ్మల్ని మమ్మల్ని అన్య సత్ర అట్లా అనుకున్నారు వాళ్ళు. కాబట్టి వారి జీవితంలో దేవుడు వారిని శిక్షించాడు. అన్య సభ్యురాలు కొన్ని పాపాలు చేశారు. మొట్టమొదటిగా వారు ఏమిటంటే వారు గర్వపడ్డారు. గర్వం అనేది మరి ఎంత మాత్రం మంచిది కాదు. రకరకాల గర్వాలు ఉంటాయి. చదువు గర్వం, విద్యా గర్వం ఉంటుంది, ఉద్యోగ గర్వం ఉంటుంది, మరి స్టేటస్ గర్వం ఉంటుంది, అందం మేము చాలా అందంగా ఉన్నాను గర్వం ఉంటుంది. కాబట్టి ఇలాంటి గర్వాలు ఏమి ఆత్మీయ గర్వం ఉంటుంది. కొన్నిసార్లు నేను వాక్యం బాగా చెప్తాను, ఇలాంటి కొన్ని ఇలాంటివేమి కూడా మనకు పనికిరాదు. దేవుని ఎదుట మనం దేవుల్లోనే తగ్గించుకుంటాం. దేవుడే తగ్గించుకున్నాడు. యేసు ప్రభు వారు ఆయన దేవుడైనా కూడా దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి దేవుడితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం తగ్గించుకొని తన తానే వ్యక్తులుగా చేసుకున్నాడు. మరియు మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన తాను తగ్గించుకుంటే దేవుడేమో తగ్గించుకున్నాడు. ఆదాము హవ్వలు ఇచ్చించుకున్నాడు. చాలా విచిత్రం. సర్పం వచ్చి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు పండుతుంటే ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటావు? మా వచ్చిన రెండు పెట్టి మా ఫ్యాన్ ఎట్లా ఉంటావు? దేవతల వల్లే ఉంటాం. వాళ్ళకి ఆశ పెట్టింది, అరే నేను మానవుడు, దేవుడు ఎంత పని చేశాడు, మామూలు దేవతలకు ఉండనియకుండా మానవుడు ఉండనిస్తారని చెప్పి వాళ్ళు తమ తాను హెచ్చించుకొని మేము పండుతుంటే దేవదూతల వల్లే ఉంటామంట అని చెప్పి పండుతున్నారు. చివరికి వాళ్ళు ఏమైపోయారు మీరు తెలుసు, దిగంబరులు అయిపోయారు, అవమానించబడ్డారు. కాబట్టి దేవుని బిడ్డలేదా మనం ఎల్లప్పుడూ కూడా తగ్గించుకోవాలి. యేసు ప్రభు వారి బోధ అది, మీరు ఇప్పుడు తగ్గించుకునే తగ్గితే తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపవాడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నాడు. యేసు ప్రభు వారు పలుమార్లు ఈ బోధ చేశాడు. కనుక అన్ని అసభ్యురాల జీవితంలో నష్టపోవడానికి వారి గర్వం. ఎప్పుడు కూడా ఇతరులు మనల్ని పొగడాలని కోరుకోకూడదు. ఎప్పుడు మనం ఇతరులు కనబడాలని కోరుకోకూడదు. ఎప్పుడు కూడా మనల్ని తక్కువ చేసుకుంటూ వెనక్కనే ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో తప్ప
మనం షో చేసుకోవడానికి లేదు. కాబట్టి యేసుప్రభు వారి మార్గంలో ఆయన మార్గం సిలువ మార్గము, కఠినమైన మార్గము, ఆ మైలుపు మార్గం అది. ఆ మార్గంలో మనం ప్రవేశించాలి. అది మొదటి తప్పు. రెండవది ఏమిటంటే, ఇప్పుడు వీరు నష్టపోవడానికి వీరు చనిపోవడానికి బలమైన కారణం ఏంటంటే, ఈ నాలుగో అధ్యాయం, రెండవ అధ్యాయం నుంచి నాలుగో అధ్యాయం వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎంతో మంది మారు మనసు పొందారు. మరి రెండవ అధ్యాయంలో 3,000 మంది మారు మనసు పొందారు, నాలుగవ అధ్యాయంలో 5,000 మంది మారు మనసు పొందారు. సంఘం అంతకంతకు వర్ధిల్లుతుంది, మహత్కార్యములు సూచక్రియలు జరుగుతున్నాయి, ఎంతో గొప్పగా జరుగుతుంది. సైతాను బయట నుంచి దాడి చేస్తున్నాడు. ఎంత ఎక్కువగా సైతాను బయట నుంచి హింస చేస్తూ ఉంటే, ఎంత బయట నుంచి ఎంత వేధిస్తూ ఉంటే సంఘం అంత బలపడుతుంది. మీకు అర్థమైందా? ఎన్ని సమలపాలు సైతాన్ని చేస్తే సంఘం అంత బలపడుతుంది. ఇట్లా అప్పుడు జరిగింది. 4వ 5వ అధ్యాయం వరకు అలాగే జరిగింది. సైతాను సంఘము వెలపల నుండి ఎన్నో సమలపాలు చేస్తున్నాడు. చెరసాలు అపోస్తులు చెరసాలు వేస్తున్నాడు, వారిని బెదిరిస్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం 21వ వచనం చదువుతారు. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుకుంది కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించ విధమేమీ కనబడలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసి బెదిరిస్తున్నారు, చెరసాలలో వేస్తున్నారు, కొడుతున్నారు, ఎదురుతున్నారు. ఎన్ని చేసినా కానీ సంఘం అంతకంతకు విస్తరిస్తుంది. అయితే సైతాను మొట్టమొదటిగా సంఘము లోపల ప్రవేశించడానికి కారకులయ్యారు. ఎవరంటే ఎవరు? అనియ సభ్యురాలు. అనియ సభ్యురాల ద్వారా మరి వారు సైతానుకు అవకాశం ఇచ్చారు. చూడండి, దేవుని బిడ్డలంగా మనం సైతాను సంఘం వెలుపల ఉండాలి, మందిరం వెలుపల ఉండాలి, వారి లోపలికి రావడానికి వీల్లేదు. మనం ఎవరైనా అవకాశం ఇస్తే వాడు వస్తాడు. కాబట్టి చూడండి ఆ మాటలు, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? కాబట్టి సైతాను తన అతని హృదయాన్ని ప్రేరేపించాడు. విశ్వాసే రక్షణ పొందాడే, పరిశుద్ధాత్మను పొందినవాడే, కానీ సైతానికి అవకాశం ఇచ్చాడు. సైతాను చెప్పాడు అతనితో, అన్నయ్య సభ్యురా చూడు, అన్నయ్య చూడు, అందరూ బర్ణమాట పోగొడుతున్నారు, బర్ణమాట మాత్రమే పోగొడాలా? మరి నువ్వు కూడా అమ్ము, నువ్వు కూడా కొంత దాచుకో, కొంత దేవునికి ఇవ్వు, ఎవరు తెలుస్తుంది అని చెప్పి నిన్ను కూడా అందరూ మెచ్చుకుంటారు. ప్రభువు మెచ్చుకున్నవాడే మెచ్చుకున్నవాడే యోగ్యుడని బైబిల్లో ఉంది. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. కాబట్టి మనుషుల మెప్పు మనం కోరకూడదు. మనుషుల మెప్పు కాదు కానీ దేవుని మెప్పు కోరుకోవాలి. అయితే యానియ సత్యరాలు సైతాను చేత ప్రేరేపించబడి సైతాను మాటకు లొంగిపోయి సంఘంలో మొదటిసారిగా 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలో కానీ సంఘంలోకి సైతాను ప్రవేశించలేదు. 5వ అధ్యాయంలో సైతాను సంఘంలోకి వచ్చాడు. ఒకసారి సంఘంలోకి సైతాను వచ్చాడంటే వాడు సంఘంలో ఉన్న సభ్యులను చిన్నాభిన్నం చేస్తాడు. అదేంటండి, మొదటి కొరింథీయులలో ఆ సంఘంలో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు పౌలు అంటాడు, ఆ వ్యక్తిని మీరు ఇంకా ఎందుకంటే టాలరేట్ చేస్తున్నారు, అతన్ని మీరు బహిష్కరించండి, అతను మీరు వెళ్ళగొట్టండి. అంటే ఒక వ్యక్తి యొక్క పాపము, సంఘంలో ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం అనేది దాని ప్రభావం అనేకుల మీద ఉంటుంది కదా, దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి ఆయన చేశాడు కదా. నల్గొండలో ఈయన చెప్తే మీరు బాధపడతారు. సంఘ పెద్దలు ఏం చేసేవాళ్ళంటే వడ్డీ లెక్కించడం మొదలుపెట్టాడు. ఒక ఆయన ముందు ఒక సంఘ పెద్ద వడ్డీ లెక్కడం మొదలుపెట్టాడు. చాలా ఫేమస్ సంఘ పెద్ద ఆయన. ఆయనను చూసి అంత పెద్ద సంఘ పెద్ద ప్రాముఖ్యమైన మొదటి సంఘ పెద్ద ఇంకా వడ్డీ లెక్కించడం చెప్పి మేము భయం ఏం చేయాలి, ఇంకొక ఆయన వడ్డీ కట్టాం. ఇంకా మీరు చూస్తే అందరూ బాధ్యత గల సహోదరులు సంఘ పెద్దలు అందరూ కూడా వడ్డీ లెక్కడం మొదలుపెట్టారు. అక్కడ అట్లేమైంది, ఒక వ్యక్తి యొక్క పాపము ఆయన చేసింది కదా, నాకేమైంది నేను కూడా చేస్తాను, ఆమె చేసింది నేను కూడా చేస్తాను. అట్లా ఒకరి మీద ఒకరు దాని ప్రభావం అదే ముందే కట్ చేస్తుంటే ఎప్పుడైతే ఆయన చిట్టీ వేసి వడ్డీ వేసి సంఘంలో బాధ్యత వహిస్తున్నాడు, అప్పుడే ఎవరో పాస్టర్ గారు ఆయన ఖండించి కట్ చేస్తే అక్కడితో ఆ పాపం ఆగిపోయింది. జరిగింది ఏంటంటే దాన్ని ఖండించకపోవడం వల్ల అది దాని అది మామూలే ఏముందులే అని అనుకోవడం వల్ల ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా ఒకరు కాబట్టి పేతురుకి ఇంత తీవ్రంగా మీరు అడగచ్చు, పేతురు అబద్ధమైనంత మాత్రమే వారు చంపబడాలా, ఎంతమంది అబద్ధం ఆడలేదు అని మీరు అడగచ్చు. కానీ అక్కడ అబద్ధం అనేది అబద్ధమైనంత మాత్రం ఎవరు నరకానికి వెళ్ళరు. బైబిల్లో ఉంది,
అవధికులందరూ మడుచున్న అగ్నిగుండంలో ఒకసారి పొరపాటున అబద్ధమైనంత మాత్రాన్ని అధికారం వెళ్తారని అనుకోను. కానీ అబద్ధాల చేత నింపబడి అబద్ధాల చేత జీవించి ఇక అబద్ధమే వాళ్ళు నోరు తెలిస్తే అబద్ధమే. ఈ ఒకసారి అబద్ధం చెప్పిన వాళ్ళు వాళ్ళు నిజం చెప్పినా మనం నమ్మలేదు, అది అబద్ధము నిజమో తెలియదు. అబద్ధాల చేత వాళ్ళు ప్రభావితమై అబద్ధాలతో జీవిస్తూ మరి జీవించిన వాళ్ళు నరకానికి వెళ్తారని అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగుండంలో పడుతున్నారు. ఈ అబద్ధానికి సరే నేను అబద్ధాల సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే రెండవది వారు సైతాను చేత మోసగించబడ్డారు. సైతాను వారికి అవకాశం ఇచ్చారు. దేవుని పిల్లలుగా మనం అవకాశం లేకూడదు. మన ద్వారా ఇతరులు చెడిపోకూడదు. మన ద్వారా ఇతరులు బాగుపడితే బాగుపడాలి కానీ మనల్ని చూసి ఇంకొకరు నష్టపోకూడదు. అని ఆయన చేస్తున్నాడు కదా మనం కూడా చేయొచ్చు అని అనుకోకూడదు. కాబట్టి ఇది వీరి చావుకు కారణం ఏంటంటే చూడండి ఆ మాటలు మూడవ వచనం ఐదవ అధ్యాయం మూడవ వచనం. అప్పుడు పేతురు అన్యాన్ని భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సైతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొక్క ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుని వచ్చున్నావు? నీవు మనుషులతో కాదు దేవుడితో అబద్ధమాడుతామని వానితో చెప్పాను. అన్నయ్య ఈ మాటలు విరుచునే పడి ప్రాణము విడవగా, చూసారా ఇట్లా అండరేవాడు పడి కింద పడి చచ్చిపోయాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం సంఘంలో ఆ దినాల్లో అంత గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి సైతానికి అవకాశం ఇచ్చి సంఘం నష్టపోయే వారంగా ఉండకూడదు. సంఘంలో ఒక వ్యక్తి ముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తి పాపం చేస్తే దాని ప్రభావం అనేకుల మీద ఉంటుంది. యవనస్సులు ఇతను స్పష్టంగా చూస్తారు. యవన బడ్డీలో చిన్నపిల్లలు ఏం చూస్తారంటే బాధ్యతల సో ఆయన చేస్తున్నాడు కదా మాకేమైంది, అవకాశం ఉంది కనుక మరి అందుకని పేతురు దాని ఆరంభంలోనే కట్ చేశాడు. అందుకని పేతురు ఎందుకంటే ఇది మొక్కలో తుంచకపోతే ఇది మొత్తం ఈ పాపమంతా వ్యాపిస్తుంది, అందరూ దేవుని ఘనతను దేవుని మహిమను కోరుకోకుండా తమ సొంత ఘనతను సొంత మహిమను కోరుకునే పరిస్థితి ఉంది, సంఘం అంతా అల్లోకంలో వెళ్ళిందని చెప్పి పేతురు అంత గట్టిగా మాట్లాడాడు. ఇంకా పేతురు కూడా తెలియదు వాళ్ళకి ఇంతపడి చచ్చిపోతారని. ఆయన అట్లా అన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు బలంగా పనిచేశాడు అది జరిగింది అర్థమైందని. కాబట్టి అవకాశం మనకి ఇవ్వదు. బైబిల్ ఉంది అపవాదికి చోటు ఇవ్వండి. అపవాది వాడు వెళ్ళిపోయాడు మన హృదయంలోంచి. మన యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మన పాపంలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మన విశ్వాసులుగా మార్చబడిన తర్వాత అతను ఏమయ్యాడంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏదన్నా రాజీ పడితే మళ్ళీ చోటు కోసం చూస్తాడు కనిపెట్టుకుంటాడు గుడ్డగా కలగా. ఎవరు అపవాది. అపవాది ఏం చేస్తుంటే గుడ్డగా కనిపెట్టుకొని చూస్తూ ఉంటాడు. చూసి ఏదన్నా మన దగ్గర ఎక్కడన్నా రాజు పడ్డమా ఏదన్నా పొరపాటు చేసామా వచ్చి కూర్చుంటాడు. ఒకసారి వచ్చి కూర్చున్నాడా బైబిల్లో మీకు ఒక దయ్యం పోయి ఎన్ని దయ్యాలు వచ్చాయట, ఏడు దయ్యాలు. అది శుభ్రంగా ఉంది కూర్చుంది ఏడు దయ్యాలు వచ్చి కూర్చుంది. అట్లాగే అపవాదికి చోటు ఇవ్వకూడి అపవాదిని ఎదిరించని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఇంకొక మాట కూడా చెప్తుంది అపవాదిని ఎదిరించి వాడి మీ ఎదురు నుండి పారిపోవడం. ఎట్లా ఎదిరించాలి అపవాదిని? దేవుని వాక్యం అనుకుంది వాక్యం ద్వారా ఎదిరించాలి. శిల్వ శక్తి ద్వారా దేశరక్తం ద్వారా ఎదిరించాలి. మన ప్రవర్తన ద్వారా ఎదిరించాలి. సైతాన్ ఏదైనా ఆలోచన చేస్తే ఇట్లా చెప్పచ్చు, సైతానా నీ ఆలోచన నేను వినను, నేను దేవుని మాటనే వింటాను అని చెప్తే సైతాన్ పారిపోతాడు. ఏమి కాదు యేసుప్రభు అన్నాడు, యేసుప్రభు సైతాన్ చెప్పి కొన్ని ఆలోచన చేశాడు మాట్లాడాడు. యేసుప్రభు విన్నాడా? వినలేదు. యేసుప్రభు సైతాన్ ఎదిరించాడు. ఆదాము హవ్వాను కూడా సైతాన్ ఎదిరిస్తే బాగుండేది. సర్పము వచ్చింది ఇది నిజమా, ఈ తోట చెట్ల పనిలో ఏదైనా తినవద్దని దేవుడు చెప్పినా. కానీ వారు ఏం చేశారంటే దేవుడు మాట్లాడకుండా అపవాదికి చోటిచ్చారు. వారి జీవితాలు పాడు చేసుకున్నారు. వారి ద్వారా మానవాళికి మచ్చ అందరూ మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థమైందండి. కాబట్టి రెండవది వారు చేసిన తప్పిది ఏంటంటే అపవాదికి మరి వాళ్ళ అవకాశం ప్రేరేపించడానికి వాళ్ళ అవకాశం ఇచ్చారు. ఇక మూడవది వారి జీవితంలో ఉన్న పాపం ఏమిటంటే వారు అబద్ధమాడారు. చూడండి మాటలు నాలుగవ వచనం. అది నీ యొక్క ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని చున్నావు? నీవు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడితామని వాడితో చెప్పాను. కాబట్టి దేవుడితో అబద్ధం ఆడాడు. చూసారా అబద్ధం అనేది అది చిన్నదే కానీ
అబద్ధం అంటే దాని ఇంగ్లీష్లో నేను రాసుకున్నాను. ఎ లై ఇస్ ఏ స్టేట్మెంట్ దట్ ఈస్ కాంట్రరీ టు ఫ్యాక్ట్ స్పోకెన్ విత్ ద ఇంటెంట్ టు డిసీవ్. అబద్ధం అంటే ఏమిటంటే మరి నిజానికి సత్యానికి మరి దానికి వ్యతిరేకంగా మాట్లాడటమే అబద్ధమే. కాబట్టి ఇతరులను మోసపుచ్చే విధంగా కాబట్టి మోసపుచ్చకూడదు. కనుక ఇక మూడవది ఏంటంటే వాళ్ళు అబద్ధం ఆడారు, అబద్ధం ఆడారు కాబట్టి అర్థం అబద్ధం. ఒక మాట చెప్తాను, కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే అబద్ధం అనే పాపం చాలా ప్రమాదం. ఇప్పుడు నాకు మీరు అడిగారు, నా టైం అడిగారు, టైం ఎంత అని అడిగారు అనుకోండి. ఇప్పుడు ఒకటైతే టైం నేను ఒకటి అని చెప్తే అది నిజం. ఒకవేళ రెండైతుంది అనుకోండి, రెండైతే నేను టైం చూసుకొని ఒకటైందని చెప్తే, అంటే ఎందుకు నేను ఒకటైందని చెప్పానంటే ఏదో నేను మోసపుచ్చాలని, నీ నుండి ఏదో ఆశించాలని, దాన్ని అబద్ధం అంటారు. కాబట్టి వాస్తవానికి విరుద్ధంగా ఏదైనా చెప్తే అది అబద్ధం. దాని ఇతరులు మోసపుచ్చే విధంగా మనం మాట్లాడితే అది అబద్ధం. ఏ లై ఇస్ ఏ కాంట్రరీ, ఏ లై ఇస్ ఏ స్టేట్మెంట్ దట్ ఈస్ కాంట్రరీ టు ఫ్యాక్ట్ స్పోకెన్ విత్ ద ఇంటెంట్ టు డిసీవ్. ఇతరులు మోసపుచ్చడానికి మాట్లాడకూడదు. కాబట్టి ఇతను ఈ అమనీయ సభ్యురాలు ఎందుకు వాళ్ళు అబద్ధం ఆడారంటే, వాళ్ళు ఎంతైతే అమ్మారో అంత తీసుకుని అందరూ ఇప్పటిదాకా మరి ఇంతకుముందు మనం చదివిన 4వ అధ్యాయంలో చాలామంది ఎంత వెల అంత వెల తీసుకొచ్చి పెట్టారు. కానీ వీళ్ళొక్కరు మాత్రమే అనుకున్నారు మనం 10,000 కమ్మాము, మరి ఏం చేద్దాం, 2,000 మనం దాచుకుందాం, 2,000 దాచుకుని 8,000 మాత్రం దేవుని బాధల చెంత పెడదాం అని అనుకున్నారు. ఆ సంగతి అపోస్తలుకు చెప్తే పోయేది, అయ్యా మేము 10,000 కమ్మాము, మేము అమ్మి నిజమే కానీ 8,000 మేము ఇవ్వాలనుకుంటున్నాము, మరి కానీ 2,000 మాకు కూడా ఖర్చులు ఉన్నాయి కాబట్టి మేము ఉంచుకున్నాం అని చెప్తే అది అబద్ధం కాదు, అది నిజమే. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ 8,000 తీసుకొచ్చి ఉదాహరణకి అక్కడ తీసుకొచ్చి వాళ్ళ బాధలు పెట్టి మేము ఇంతకే అన్నామని వాళ్ళు చెప్పారు. చూడండి ఆ మాటలు 7వ వచనం 8వ వచనం చదవండి. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. చూసారా, ఇంతకే అమ్మేమయ్యా, మేము 8,000 అమ్మాము. చూసారా, కాబట్టి లేదయ్యా మాకు 10,000 అమ్మాము, మాకు అవసరాలు ఉన్నాయి, మాకు డబ్బులు ఉన్నాయి, మా కూడా కష్టాలు ఉన్నాయి, 2,000 మేము పెట్టుకుని 8,000 మీకు ఇస్తున్నాం అని చెబితే సమస్య లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అబద్ధం ఆడారు. అబద్ధం ఆడటం వల్ల మరి ఆమె కూడా చచ్చిపోయింది. చూడండి, ముందు ఏం చేశారంటే భర్త చచ్చిపోయాడు, అన్య చచ్చిపోయాడు. అన్య చచ్చిపోయిన సంగతి ఆమె తెలియదు, ఎవరికి భార్యను తెలియదు, ఎవరు కూడా భార్యను చెప్పలేదు. సైతాన్ని కొన్నిసార్లు కొన్ని విషయాలు సంగతిలో డాక్లో పెడతాడు, కొన్ని ఆమె తెలిస్తేనే ఆమెన్నా రియలైజ్ అయ్యి ఆమెన్నా బతికేది. కానీ ఆమె కూడా ఏం చేసింది, భర్త చనిపోయిన సంగతి ఆమె తెలియదు కాబోలు. 3 గంటల తర్వాత భార్య లోపలికి వచ్చింది, భార్య లోపలికి రాగానే భార్యను అడిగాడు. చూడండి నేను ఆ మాటలు చూద్దాం. అప్పుడు పేతురు, మీరు 8వ వచనం ఆ భూమిని ఇంతగా అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాడు. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీర్ణించుతిరి, ఇదిగో నీ పెనిమిటిని పాత పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదునని ఆమెతో చెప్పాను. చూసారా ఎంత విచారం. మొట్టమొదటిగా కొన్ని వారి మీదకి శిక్ష రావడానికి కొన్ని కారణాలు చూస్తున్నాం. మొదటిగా వారు బర్ణబావాలి, మమ్ము కూడా మహిమ రావాలి, మాకు కూడా ఘనత రావాలని వారు కోరుకున్నారు. వారు గర్వించడం మొదలుపెట్టారు, అది మొదటిది. ఆ పిల్లల్ని కృష్ణ ఆ పిల్లల్ని మమ్మల్ని తీసుకెళ్ళి దానిలో పంపించాలని చెప్పారు. రెండవది ఏమిటంటే వారు ఏం చేశారంటే, ఒకటి గర్వపడ్డారు, రెండవది సైతానికి అవకాశం ఇచ్చారు, మూడవది వాళ్ళు అబద్ధం ఆడారు. చూసారా, అబద్ధం ఆడటం అనేది బహుభయంకరమైన పాపం. అబద్ధం అనేది మొట్టమొదటి ఏమిటంటే అబద్ధానికి జనకుడు సైతాన్. అబద్ధానికి జనకుడు ఎవరు? సైతాన్. చూడండి ఆ మాటలు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను 8:44, మీరు నా తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానేందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడదు,
వాడు అబద్ధికుడును అబద్ధకుడును జరగకుండా ఉన్నాడు. కాబట్టి అబద్ధం అనేది ఎవరి నుంచి ప్రారంభమైతేనే? సైతాన్ నుంచి. ఇది నిజమా? ఈ తోటలో చెట్లు అంటే దేవుని వాక్యాన్ని వాడు ఇది ఆ నిజము కాదన్నట్లుగా మాట్లాడతాడు. కాబట్టి అబద్ధానికి ప్రారంభం వాడే. అబద్ధం అనేది బహుభయంకరమైన పాపం. ఎఫేసియకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకటి చూద్దాం. ఎఫేసియకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమవట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. దేవుని బిడ్డలంగా మనం సత్యాన్ని మాట్లాడాలి. అబద్ధం అనేది పొరపాటును కూడా. చూడండి, చాలామంది అన్యులైన వారు, దేవుని బిడ్డలు కాని వారు రోజుకు ఒక 10 అబద్ధాలు ఆడతారట. మీకు తెలుసా? మరి రోజుకు కనీసం ఒక పది అబద్ధాలు ఆడతారు. మంచి మంచి ప్రొఫెషన్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ గొప్ప వాళ్ళు కానీ వారు ఎవరైనా సరే ఎంత ఉన్నతమైన హోదలు ఉన్నవారు కనీసం వాళ్ళకి అది అబద్ధం అన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారు. కానీ కనీసం 10 అబద్ధాలు ఆడతారు. అది దేవుని పిల్లలకి మనం అబద్ధం ఆడకూడదు. దేవుడు ఆయన సత్యం అంటాడు. బైబిల్లో ఉంది ఆయన యథార్థవంతుడు. గాడ్ ఈస్ ట్రూత్, ఇస్ ద గాడ్ ఆఫ్ ట్రూత్ అని బైబిల్లో ఉంది. యేసు ప్రభువారు ద సన్ ఈస్ ద సన్ ఆఫ్ ట్రూత్. నేనే సత్యమును, నేనే మార్గమును, సత్యమును, జీవం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సత్య స్వరూపుడు ఆత్మని బైబిల్లో ఉంది. కాబట్టి ద స్పిరిట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అని బైబిల్లో ఉంది. అంటే తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు సత్యవంతుడు, ఆయన వాక్యం కూడా సత్యమే. నీ వాక్యమే సత్యం. యోహాను 17:17 దై వర్డ్ ఈస్ ట్రూత్. కాబట్టి ఆయన వాక్యం కూడా సత్యం. అయితే ఆయన పిల్లల మనం కూడా ఎలా ఉండాలి? సత్యవంతులంగా ఉండాలి. పొరపాటున ఎప్పుడైనా ఏదైనా తెలియక మనం డోర్ జాగితే అబద్ధపడితే వెంటనే మనం ప్రభురత్వంలో కడుక్కోవాలి. కడుక్కోవాలి తప్ప అబద్ధగాడుతూ అబద్ధం జరిగిస్తూ దానిలో కొనసాగించకూడదు. అబద్ధం అనేది కాబట్టి అబద్ధం ఆడటం వల్ల మీరు దేవుడితోనే అబద్ధం ఆడారట. చూడండి, వాళ్ళు మనుషులతో కాదు. ఒక వ్యక్తి మనుషులతో అబద్ధం ఆడితే ఎవరితో అబద్ధం ఆడినట్టు? దేవుడితో అబద్ధం ఆడినట్లు. అది 4వ పాపం ఏంటంటే వారు చేసింది, వారు దేవుణ్ణి శోధించారు. ఏం చేశారు వాళ్ళు? దేవుణ్ణి శోధించారు. దేవుని మనం శోధించవద్దు. నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనం. మోషేతో వాదించు అలాగా వేధింపునేలా యెహోవాను శోధింపనేలని వారితో అది శోధించడం అంటే ఏమిటంటే వాదించడం. ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మనం ఊరికి ఆర్గ్యుమెంట్ చేసి మరి దేవుని సంగతుల గురించి ఆర్గ్యుమెంట్ చేయకూడదు. దైవ సేవలతో మీరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. పొట్టిగా ఊరికే బాధపడకూడదు. చెప్పిందే చెప్పి. కాబట్టి మోషతో పలుమార్లు వీళ్ళు శోధించారు. దేవుని మనం శోధించకూడదు. దేవుని మనం బాధపెట్టకూడదు. ఒకసారి దేవుడు చిత్తం కాదని తెలిసినప్పుడు, ఇది దేవుని వాక్యానుసారం కాదన్నప్పుడు దేవుని పదే పదే అడగకూడదు. మనం ఏదైనా ప్రార్థన చేస్తాం అనుకోండి, మనకు తెలుస్తుంది ఈ ప్రార్థన. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒకడు ప్రేమించి పెళ్లి ప్రేమించాడు. ఇద్దరు వాడు ప్రేమించిన దాన్ని పెళ్లి చేస్తుందో అనుకున్నాడు. ప్రేమించడం దేవుని చిత్తం కాదు. ఈ లోక ప్రేమను దేవుడు అంగీకరించాడు. వాడు అనుకుంటాడు దేవుని చిత్తాన్ని కనిపెట్టుకోకుండా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని ప్రార్థన చేస్తే, ఒకవేళ ఆ అమ్మాయి ఎందుకైనా సర్వీస్ పెట్టుకోండి, ఆ అమ్మాయి కనుక ఈ అబ్బాయిని వీనే పెళ్లి చేసుకుంటే ప్రార్థన చేస్తే దేవుడు అట్లాంటి ప్రార్థన ఆలోచించడు. వాడు మాటి మాటికి ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నాడు వాడు? దేవుణ్ణి, దేవుని చిత్తం కాదు దాన్ని, దేవుని వాక్యం కాదు దాన్ని, ఏదైతే ఉందో దాన్ని దేవుణ్ణి శోధించుకుంది. వీళ్ళు పలుమార్లు కూడా మోషే తాలకు చేశారు. మోషేతో ఇంకొక మాట ద్వితీయోపదేశం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశం 6వ అధ్యాయం 6వ వచనం. ఉండవలేను ఒక మాట 16వ వచనం చదువుతాను. మీరు మస్సాలో మీ దేవుడనే యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీరు మస్సాలో మస్సానా మస్సాలో మీ దేవుడనే యెహోవాను శోధించినట్లు ఆయన శోధించకూడదు. అన్య సత్యాలు ఏం చేశారంటే దేవుణ్ణి శోధించడం మొదలుపెట్టారు. సైతాన్ కూడా యేసు ప్రభువాన్ని మత్తయి 4వ అధ్యాయంలో నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. మత్తయి 4వ అధ్యాయం
నీకు బైబిల్ తీయడానికి వచనాలు తీయడానికి నీకు ఇబ్బంది కానీ తీయక తప్పదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఎన్నో వచనం అది 7వ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. అంటే ద్వితీయోపదేశ కాండం 6:16 కోట్ చేస్తున్నాడు యేసు ప్రభు వారు. దేవుని మనం శోధించకూడదు, కానీ అన్ని అసత్యాలు చేసిన పాపం ఏమిటంటే చూడండి, అపొస్తల కార్యం 5వ అధ్యాయం మనం చదివిన మాట 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి. 4 పాపాలు వాళ్ళు చేశారు. ఏమిటి 4 పాపాలు అంటే, వాళ్ళు గర్వించారు, వారు ప్రజల యొక్క కీర్తిని కోరుకున్నారు, దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి చెందలేక వారు మహిమ పొందాలని కోరుకున్నారు. దేవుడు వారిని శిక్షించాడు. 2వది, సైతానికి వారు అవకాశం ఇచ్చారు. అట్లా మనం చేయకూడదు. మనం కూడా సైతానికి అవకాశం ఇవ్వకూడదు, అని ఎదిరించాలి. 2వది. 3వది, వారు అబద్ధం ఆడారు. అబద్ధం అనేది చాలా మరి నిత్య నరకానికి వెళ్ళి నడుకోవచ్చు. అబద్ధమే కదా, అబద్ధం చిన్న పాపమే కదా. నేను అనుకుందా ఆచ చేస్తున్నా, వ్యభిచారం చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా, అబద్ధానికి ఇంత శిక్ష అంటే అబద్ధం కూడా అబద్ధికులా. ఆ మనకు చదువు 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఈ వచనాలు మనం చదవాలి. దేవుని వాక్యాన్ని చదివితే మనకు భయం కలుగుతుంది. 22వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును 21:8 క్షమించాలి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాతికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండుకున్నములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. కాబట్టి ఇక్కడ 22వ అధ్యాయంలో కూడా మరి ఆ మాటలు ఉన్నాయి. 22వ అధ్యాయం 15వ వచనంలో, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపడవెతురు. అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు, అబద్ధాన్ని జరిగిస్తున్నారు. అంటే ఒక అబద్ధం కాదు, ద సిరీస్ ఆఫ్ లైస్. అబద్ధం 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 అబద్ధం, జీవితం అంతా అబద్ధం. కాబట్టి ఎక్కడున్నానంటే, ఆడెక్కడో కోడిలో ఉంటాడు, నేను మొదలుపెట్టాలో ఉన్నాను అంటాడు. అబద్ధం కాదు చెప్పండి. ఓ నువ్వు ఎక్కడ ఉన్నావంటే మందిరంలో ఉండి నేను ఇంకెక్కడ ఉన్నానంటే, ఇలా ఇవి కూడా అబద్ధాలే. మనం ఇవనుకుంటాం ఏముందిలే వీటిలో ఏముందంటే, ఇది అబద్ధాలే. దేవుడు వీటిని కౌంట్ చేస్తాడు. మనం చేసే పాపాలన్నీ కూడా ఆయన కౌంట్. రేపు తీర్పు దినాలు లెక్క చెప్పాలి. 14 రోజు మనం మర్చిపోతాము. మీకు తెలుసా, నరకంలో పాతాళంలో మదిమరుపు ఉంటుంది, ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇక్కడ మదిమరుపు ఉంటుంది, అక్కడ పాతాళంలో వేదన పడుతు అతను జ్ఞాపకం వచ్చింది. అతనికి నాకు 5 సహోదరులు ఉన్నారు అంటే జ్ఞాపక శక్తి ఎక్కువైతే ఏ పాప ప్రతి పాపం నరకంలో జ్ఞాపకం వస్తుంది. మన చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి బ్రతికేంత వరకు చేసిన పాపలకి నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఎన్ని పాపాలు చేశాను ఇప్పుడు జ్ఞాపకం లేదు. కానీ ఒకవేళ నేను నరకానికి వెళ్తే, అంటే నరకానికి నేను వెళ్తే, నేను వెళ్ళను, ఒకవేళ వెళ్తే వెళ్ళేవాళ్ళకంటుంటే వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళ పాపాలన్నీ జ్ఞాపకం వస్తుంది. ఎక్కడెక్కడ అబద్ధం ఆడాడు, ఎక్కడెక్కడ మోసం చేశాడు, ఎక్కడెక్కడ చిన్న ప్రవర్తన అన్ని జ్ఞాపకం వస్తాయి. అక్కడ దేవుని వాక్యం దానికి మనం భయపడి పాపాలు చేయకుండా అబద్ధం ఆడకుండా ఉండాలి. 4వది, వారు చేసిన పాపం ఏమిటంటే, దేవుడు వారు చేసిన పాపం, వారు శోధించారు. పరిశుద్ధాత్మను దేవుని ఎందుకు మీరు శోధించారు, శోధించకూడదు దేవుణ్ణి. ఈ 4 పాపాల వల్ల మరి శిక్ష వచ్చింది. ఏమిటి ఆ శిక్ష అంటే, మన అందరినీ దేవుడు ఇట్లా చేస్తారా అని అడగచ్చు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఒకవేళ ఇంతమందిని కనుక 150 మంది ఉన్నాం ఇక్కడ, 100 మంది 150 మంది, ఒకవేళ మనం అందరం అవతలతో దేవుడు మళ్ళీ కూడా అన్య సభ్యుల వాళ్ళు మళ్ళీ కూడా శిక్షించాలనుకుంటే, మీకు తెలుసా, మనలో ఒక్కరం కూడా మిగలం, అందరం రచుకోవాల్సింది. కానీ ఎందుకు మళ్ళీ చంపట్లేదు అంటే, దానికి ఏంటి, దేవుడు మన కృప చూపిస్తున్నా అంతే. ఆయన కృప, ఆయన దయ ఇంకా మనల్ని బేర్ చేస్తున్నాడు. మన గురించి ఆయన ఓపిక పెట్టాడు అంతే. దాన్ని మనం అలసగా తీసుకోకూడదు. దేవుని ఓపికను, ఓర్పును, దేవుని దీర్ఘశాంతాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకొని, అలసగా తీసుకొని, నేను పాపం చేస్తున్నా నాకేమీ కాదులే అని అనుకుంటూ కనుక పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, మొదటి గురించి 11వ అధ్యాయం 29:30
ప్రభువు శరీరం అనే వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షాంతి కలుగునకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. ఇందువలనంటే రొట్టెలు చేయటం మాత్రం అట్లని కాదు, అంటే పాపము చేస్తూ విశ్వాసం చెప్పుకొని పాపము చేస్తూ పాపంలో కొనసాగుతూ మరి తమ తాము పరీక్షించుకోకుండా పాపాలను విడిచిపెట్టుకోకుండా మనసును ముడి చేసుకొని కఠినం చేసుకొని ఆ ఏమైతే ఏం కాదు బలలో చేయవేసి అన్నట్లుగా చేస్తేనట కొందరు బలహీనులు రోగులు చాలామంది నిద్రించున్నారు. కొందరు బలహీనులు మరి కొందరికి ఏం బలహీనులు, కొందరు రోగులు కొందరు రోగులు, కానీ చాలామంది నిద్ర అంటే చాలామంది చచ్చిపోయారు. కొరింథీ సంఘంలో చాలామంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు? ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళ పాప విశ్వాసం అని చెప్పుకొని పాపం చేసి చేయటం వల్ల దేవుడు వారిని శిక్షించాడు. బైబిల్లో మరి ప్రారంభం నుంచి మీకు తెలుసు నాదాబు అబీహులు మరి అహరోను కుమారులే, వారు వేరొక అగ్ని తేవటం వల్ల దేవుడికి ఏం మొహమాటం లేదు. అని అహరోను కుమారులు కదా వీళ్ళని చంపుతా ఎట్లా అనుకోలేదు, దేవుడు శిక్షిస్తాడు. జీవం వల్ల దేవుడి చేతిలో బయట చెప్పండి ఎంత భయంకరము. కాబట్టి దేవుడు అదేవిధంగా ఆకారం ఆయన ఆకారం విశ్వాసే, కానీ శబ్దమైన దానిలో తీసుకున్నారు కొన్ని అంతే ఆయన చేసామని ఆయన ఆయన కుటుంబం రాళ్ళతో పాటు చంపబడ్డారు. మీకు తెలుసా ఉజ్జా ఏం చేస్తాడంటే జస్ట్ ఇట్లా ఆపాడు కానీ కొట్టుకున్నాడు మందసారి చంపబడ్డాడు. కొరింథీలో అనేకులు చంపబడ్డారు. కేవలం ఎందుకు ఎందుకు మనం చంపబడ్డారంటే విశ్వాసంలో చెప్పుకుంటూ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం లేకుండా పాపంలో కొనసాగుతూ జీవించిన కారణంగా దేవుడు వారిని శిక్షించాడు. ముందు బలహీనం తెస్తాడు, సరి చేసుకోకపోతే రోగం తెస్తాడు, అప్పటికి సరి చేసుకోకపోతే మరణం తెస్తాడు. అన్య సత్యరాలు అందరికీ మరణం రాదు, అయితే అందరికీ రోగం రాదు, అందరికీ మరణం అంటే రోగాలు వచ్చేయాలని కూడా పాపం చేయడంలో వచ్చింది అనుకోవద్దు. మీరు అట్లా కూడా అనుకోవద్దు. ఏంది అన్నట్లే చెప్తాను, వృద్ధాప్యంలో రోగాలు వస్తాయి, వాతావరణ రోగాలు వస్తాయి, మరి కొన్ని కొన్ని బ్యాక్టీరియా వల్ల రోగాలు వస్తాయి, తెగుళ్ళ వల్ల రోగాలు వస్తాయి, వాతావరణ మార్పు ఇవన్నీ వేరే విషయాలు. జన్యుపరంగా కొన్ని రోగాలు వస్తాయి, అన్ని రోగాలు పాపం చేసినందు వల్ల కాదు, కానీ పాపం చేసిన దాన్ని బట్టి సరి చేసుకోకపోతే దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్ష బలహీనం కావచ్చు, రోగం కావచ్చు, మరణం కావచ్చు. ఇప్పుడు చదువుతాను హెబ్రీయ రాసిన పత్రిక 12:5 Hebrews 12:5 నా కుమారుడా తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని. చూసారా ప్రభు కొన్నిసార్లు శిక్షిస్తాడు. ప్రభు ఏం చేస్తాడంటే విశ్వాసం పాపం చేసినప్పుడు ప్రభు ఆలోచిస్తాడు, వీడు ఇంకా భూమి మీద ఉంటే వీడు గిని పాపం చేస్తాడు, నాయన వీడు తీసుకెళ్ళి పరలోకం తీసుకెళ్తాను చెప్పి చంపేసి పరలోకం తీసుకెళ్తాడు. కొన్నిసార్లు అట్లా చేస్తాడు దేవుడు. మరి కాబట్టి అట్లా మనం దేవునికి సైతానికి మన అవకాశం లేకూడదు. నాలుగైదు కారణాలు, వారు మహిమను కోరుకున్నారు, మన మహిమను కోరుకోకూడదు. వారు గర్వించారు, మనం గర్వపడదు. ప్రభువా నేను గర్వించాను, ఆయన అన్యసంలో నన్ను క్షమించు, ప్రార్థన చేద్దాం, ఏ సైతంలో గొడవపడదాం. రెండవదిగా వాళ్ళు సైతానికి అవకాశం ఇచ్చారు, సైతాను చేత ప్రేరణ పొందారు, ప్రేరేపించబడ్డారు. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను కూడా అవకాశం ఇస్తున్నాను, నా ద్వారా సంఘంలో అనేకులు చెప్పిపోతున్నారు, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో గడుపు, నేను సరి చేసుకుంటాను, నీకోసం జీవిస్తాను. మూడవది ప్రభువా అబద్ధాలు మంచిలోనే తాగుతున్నాను, ప్రభువా నేను విశ్వాసం చెప్పుకుంటున్నాను, కానీ ప్రభువా నన్ను క్షమించు, ఈ అబద్ధమైన పాపాన్ని విడిచిపెడతాను. ప్రతి వారు తన పొరుగు వారితో చెప్పండి, ప్రతి వారు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవాడు. ఎవేసి 4:25 ప్రభు ఇక్కడ నుంచి నేను సత్యాన్ని మాట్లాడతాను, ఎప్పుడు నన్ను ఎగ్జాగరేట్ చేసుకోను, పరో పాటు కూడా నేను అబద్ధం మాట్లాడాను. ఐదవది ఏంటంటే ఏమిటి, నేను ఎప్పుడు నిన్ను శోధించను ప్రభు, ఇంతకాలం అనేక సార్లు శోధించాను, వాదించాను, నిన్ను నీ చిత్తాన్ని ప్రశ్నించాను, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, అట్లా మనం పరీక్షించుకుని బలలో యోగ్యంగా పాల్గొందాం. దేవుడి వాక్యాన్ని దీవించినాక.